శుక్రవారం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా మహాత్మాగాంధీ విగ్రహం ఆవరణలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష నేటికి 813వ రోజు. ఈ దీక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగాలని, కేంద్ర ప్రభుత్వ తీర్మానం అయ్యేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుందని, పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, కొత్తగా తీసుకువచ్చిన 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని నిరసన కార్యక్రమంలో పాల్గొని డిమాండ్ చేయడమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ బోగవల్లి నాగభూషణం వీరి ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎన్టీపీసీ జిల్లా సెక్రటరీ బంధం పైడిరాజు మరియు ఐఎన్టీయూసీ వర్కర్స్ యూనియన్ సభ్యులు బంధం అప్పలనాయుడు, పి శ్రీను, పి బుచ్చిబాబు, షేక్ హుస్సేన్, అబ్దుల్ మజీద్, ముసలయ్య తదితరులు పాల్గొని నిరసన తెలియజేయడమైంది. బీజేపీ కేంద్రంలో అధికారం రాకముందు భారతదేశానికి సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాయ మాటలు చెప్పి వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా నియమించకుండా ఇంటి ఉద్యోగాలన్నింటినీ కూడా తీసివేయడానికి దురదృష్టం కనిపిస్తుంది. బీజేపీ మొదట్లో అధికారం తర్వాత రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్లో సుమారు 90,000 నుంచి 100,000 మంది వరకు ఉద్యోగాల్ని తొలగించిందంటే ఎంత దురదృష్టకరమో చూడండి. కంపల్సరిగా వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టించారు, ప్రభుత్వం ఆదాయాలు లేవు కాబట్టి డెవలప్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్ వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ పెడుతున్నాం, అందులో సుమారు 100,000 మంది వెళ్ళిపోయినట్లయితే ఆ జీతాలతో అభివృద్ధి చెందిందో తెలియస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఉన్న ఉద్యోగాలు తీసేసి మరి ఢిల్లీ మన భారతదేశంలో క్యాపిటల్ అయిన ఢిల్లీలో ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రూలింగ్ చేయకుండా ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఎన్నో ఆటంకాలు కల్పిస్తూ ఉంది కదా బీజేపీ ప్రభుత్వం. అంటే అధికారంలో ఉన్న ప్రజలు అధికారం ఇచ్చినా వీళ్ళు అధికారం ఇవ్వకుండా వాళ్ళని